అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీవ్ లెఫ్షులాక్ ఈరోజు నా వీడియో ద్వారా మా ఇంటి పని చేయిస్తున్నాం టైల్స్ వర్క్ అన్నమాట అయితే ముందుగా అయితే ఇసుక అది పిక్ అది వేసిన తర్వాత ఒక లెవెల్ చేసేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ సిమెంట్ కలుపుతున్నారు కదా ఈవిడీ ఆ సిమెంట్ని పలచ కలుపుకొని అందులోనేమో చదల మందు వేయాలట అండి ఎందుకంటే మనకి చదవ పట్టకుండా టైల్స్ వేసే ముందు చదల మందు కలుపుకోవాలట అది కలిపారు తర్వాత అవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే వేస్తున్నారో లెవెల్ చూసుకుంటూ వేస్తున్నారు చాలా నీట్గా చేస్తున్నారు వాళ్ళ వర్క్ ఆ రోజు మాకు దగ్గర దగ్గర పని అంతా అయ్యేసరికి పదిన్నర పదిన్నర అయిపోయింది వాళ్ళైతే ఉదయం తెల్లవారు ఆరు గంటకు వచ్చేసారు ఆరు గంటల నుంచి వచ్చాక మధ్యాహ్నం అలా కంటిన్యూ చేసి అవి మూడు బెడ్రూమ్లు కంప్లీట్ చేశారు కిచెన్ హాల్ వచ్చేసి సాయంత్రం నుంచి మొదలుపెట్టి చేశారన్నమాట హాల్ కొంచెం పెద్దది అవడం వల్ల కొంచెం టైం పట్టింది తర్వాత చూడండి అది వేసాక మన దాంతో చక్కది ఉంది కదా దాంతో కొడుతున్నారు ఏదో అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా ఇల్లు కట్టడం మొదలెట్టాం కానీ ఖర్చు అలాగైపోతుంది తర్వాత శ్రమ కూడా అలాగవుతుంది కాకపోతే మనకి ఉంటుంది మందంటూ అంటూ ఏదనుకున్నా కూడా మన సొంత ఇల్లు సొంత ఇల్లు అదొక హ్యాపీనెస్ ఎందుకంటే అద్దెలో ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం మేము నిజంగా ఎవరైనా ఎలా కొడవెట్టుకుంటారో ఎలా పక్క వాళ్ళతో కానివ్వండి ఓనర్లతో కానివ్వండి నిజంగా అయితే నాకు చాలా హ్యాపీ హ్యాపీ విషయమే మన సొంత ఇల్లు మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఎవరితో మాట తిన్నామా ఉన్నామా అని కూడా అడగదు కూడా త్వరగా టైల్స్ వర్క్ అయితే అవుతుందండి చక్కగా దానికి బార్డర్ కూడా కట్ చేసి వాళ్ళు చేసేస్తున్నారు ఈ వర్క్ చేంజ్ చేసుకొని నీట్గా అది చూడండి అలా సిమెంట్ అలా పామేసి మన దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా చేస్తున్నారు మా బావ అలా చూస్తున్నారు నేను కూడా షాప్ దగ్గర నుంచి అలా వెళ్ళిపోయాను ఈ టైల్స్ వేసిన మాత్రం మనం దగ్గర ఉండాలండి ఖచ్చితంగా ఎందుకు అని అంటే గ్యాప్ రాకుండా చూసుకోవాలి ఆ గ్యాప్ల్లో కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి ఓన్లీ సిమెంట్ వేయడం వల్ల ఏంటంటే చక్కగా అతుక్కుంటుంది కాబట్టి కొన్ని టైల్స్ కూడా పగిలిపోవడం వల్ల పాపం వాళ్ళు మంచి మంచి అతను కాబట్టి ఏం చేశారు ఉన్న వాటిని జాగ్రత్తగా వాడేసి కట్ చేసుకొని వేస్ట్ చేయకుండా వాడారు వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా చేస్తున్నానండి అండి నిజంగా థ్యాంక్స్ అయితే వాళ్ళకి వర్క్ అంతా అయ్యేసరికి చేసే వెళ్ళారు మా కప్పు చెప్పిన మేస్త్రి గారు ఏంటంటే ఎవరు వచ్చిన అందరి పనులు అలాగే చేస్తారు వాళ్ళు వాళ్ళకి వర్క్ వర్క్అప్ చెప్పి కంప్లీట్ చేసుకొని వెళ్తారు ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాకుండా కంప్లీట్ చేసి వెళ్తారు పని అంతా కూడా నీట్గా చూడండి చాలా జాగ్రత్తగా పడుతున్నారు చూసుకొని లెవెల్ చూసుకొని మొత్తం నలుగురు వచ్చారు ఒక ఆడావిడే ఇద్దరు కుర్రోళ్ళు ఇంకో పెద్ద మేస్త్రి గారు ఉన్నారు మొత్తం అలా నలుగురు అయ్యారు అది పెట్టేసిన తర్వాత ఆ చెక్కతో తోటి నిదానం చూసుకొని లెవెల్ చూసుకోవాలి అలా కొడుతున్నారు మా బావే చెప్తున్నారు అక్కడేదో లెవెల్ తేడా వచ్చిందని ఆ కూర బాగానే పెట్టేశారు అదండి ఏదైనా మన సొంత ఇల్లు అని సొంత ఇల్లే ఎన్ని అనుకున్నాయి చేసుకుని సరే కాబట్టి నాకైతే హ్యాపీ అనిపించింది ఆ టైల్స్ కూడా మొన్న మీకు టైల్స్ వీడి పెట్టాం కదండి అక్కడ ఉన్నవే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇంకా వాల్ కూడా తన్నారు చాలా బాగుందండి క్వాలిటీ బాగా వచ్చింది చూడడం కూడా చాలా బాగుంది టైల్స్ వేసినంత మటుకు తర్వాత దాన్ని తడపాలటండి టైల్స్ని మనం వేసిన తర్వాత కాసేపు కొంచెం తడిపి తర్వాత ఆ గ్యాపుల్లో కూడా సిమెంట్ ఉండకుండా చూసుకోవాలట అది టైల్స్ కట్ చేసే మిషిను చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నారు నిజంగా నేను ప్రతి ఒక్కరిని మనం రెస్పెక్ట్ చేయాలి ఎవరి వర్క్ వాళ్ళదే ఎవరి కష్టం వాళ్ళదే నిజంగా నాకు అదే ఎలా కట్ చేస్తారా అనుకున్నాను కానీ లక్కీగా అది మిషన్తో వాళ్ళతో చేయడం చూశాను ఇలా చేస్తారని నాకు అప్పుడు అర్థమైంది చాలా కష్టం అది కాకపోతే అది సెట్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఎవరి వర్క్ అనేసి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందేనండి ఎందుకంటే ఎవరికి వచ్చిన వరకు పక్క వరకు రాదు ఇలా ఒక రూమ్ అయితే అయిపోయిందండి అది ఇదొక రూము ఆ పక్కదొక రూము ఇలా రూమ్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు నీట్గా తర్వాత తడపాలంటే నీరు పెట్టి ఉంచాలి టైల్స్ కూడా రాత్రి వాళ్ళు అన్నీ పెట్టేసే వెళ్ళారు దాని బరువు కూడా పెట్టాలట ఎందుకంటే మనం అతుక్కోవాలి కాబట్టి ఇది ఇంకో వేరే బెడ్రూమ్ అట అతుక్కోవాలి అనేసి కొంచెం బరువు అన్నీ కూడా తడపడానికి అదే ఇటుకలు తడిపేసి మరి ఉంచారు వాళ్ళు ఆ తడఇటుకలు వాటి మీద మోపారు అట ఇది మా బెడ్రూమ్ ఇది పుట్టి వరకు కూడా అయిపోయిందండి రెండు కోటింగ్లు తర్వాత ప్రైమర్ పెట్టించేసి మాది హోమ్ అంత అయ్యాక అప్పుడు కలరింగ్ వేసుకోవచ్చని పెయింట్స్ వేసుకోవచ్చని ఆ పై సీలింగ్ అది ఇలా కలర్ ఇలా ఉంది బాగుంది బాగా చేసే వర్క్ అది కాబట్టి నా వీడియో ఉందో ఈ వర్క్ విషయం కూడా నాకు తెలిసిన విషయం షేర్ చేశాను ప్లీజ్ అండి లైక్ చేయగలరు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటారు అదే నా వీడియో ద్వారానే తెలుసు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ